ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు, బోనీ కపూర్, ఖుషి, జాన్వీ, ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాటు చేశారు. దర్శన ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ నూతన సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని స్వామివారిని వేడుకున్నట్లు వారు తెలిపారు. సార్ మేడం మేడం ఇద్దరు సార్ ఓకే థ్యాంక్ యూ పురుషోత్తం చేయి. ఇప్పుడే స్వామివారి దర్శనం సర్వే ఏదైనా సుఖంగా బాగుంది, అన్నీ బాగుండాలని స్వామివారి. సార్ నెక్స్ట్ ప్రాజెక్ట్ బాబుది మహర్షి ఏప్రిల్లో రిలీజ్ ఉంది. మార్చిలో ఇంకా రెండు కొత్త సినిమాలు మొదలవుతాయి. సో ఆ వర్క్లో ఉన్నాం. వెంకటేశ్వర స్వామిని రాష్ట్రాభివృద్ధి కోసం ప్రార్థించడం జరిగింది. ప్రత్యేకంగా దుష్టశక్తులు ఏవైతే ఉన్నాయో అవి మా రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడుతున్నాయి, వాటిని ఎట్లయినా అదుపు చేయాలని చెప్పేసి నేను వారిని కోరడం జరిగింది. అందుకోసమే ఈరోజు ప్రత్యేకంగా నేనే మొదటి భక్తుని అనుకుంటాను. ఇక్కడ ఈ సంవత్సరంలో చాలా బాగా జరిగింది. 2019లో వెంకటేశ్వర స్వామి ఈ రాష్ట్రానికి మేలు చేకూర్చాలి, వర్షాలు రావాలి, అంతా బాగుండాలని చెప్పేసి పదే పదే ఆయన ప్రార్థించడం జరిగిందని కూడా తెలియజేస్తున్నాను. అదేగాక ఈ మధ్య మేము ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలను కూడా పరిష్కారం అవేటట్లు భగవంతుడు చూడాలని చెప్పి కూడా కోరుకున్నాను. థ్యాంక్